హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ దక్కో దక్కో మేక పులొచ్చేసింది ఇక్కడ ఓకే సో ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలామంది ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నారనమాట పుష్ప ఎప్పుడు పుష్ప ఎప్పుడు పుష్ప ఎప్పుడు అని చెప్పేసి మొత్తానికైతే పుష్పకి సమయం రానే వచ్చేసింది రేపటికి సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి కన్గ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు అండ్ టీమ్ అందరికీ కూడా పుష్ప మంచిగా సక్సెస్ కావాలని చెప్పేసి మా ఇంటి పక్కన పుష్ప అనే అనే అమ్మాయి ఉంది అడగాలి రేపు వస్తుందా లేదా పుష్ప గారు వస్తారా పుష్పకి అనాలి ఓకే నీకు ఎప్పుడు ఇవే ఆలోచనలు ఏంది ఇది అంతా సరేలే నాగోలు నా ఓకే సో మొత్తానికి రేడియో అయితే బాగానే ఉంది ఎక్కడ ఏమి సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు అండ్ బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అన్ని మూవీస్ కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట సో కాసేపు పుష్ప గురించి మనం మాట్లాడుకుందాం అలాగే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఈరోజు మనం తీసుకుంటున్నాము అందరూ కూడా రెస్పాండ్ కావాలి ప్రతిసారి ఏదో జోక్ వేసినప్పుడు లేకుంటే ఇంకేదో ఫండి క్వశ్చన్ వేసినప్పుడు అందరూ బాగానే రియాక్ట్ అవుతారు కానీ ఈ విషయం నాకు నిజంగా తెలుసుకోవాలనుంది ఏంటి అంటే ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాలని ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పూర్ణిమా కార్కి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం పూర్ణిమ గారు హ్యాపీ బర్త్డే టు యూ ఈటీవీ డి షోలో ఒక ఉంటుంది చాలా బాగుంటుంది అడిగారు మేడం మన రేడియోకి ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి అయ్యో ఎప్పుడు కావాలి మీకు అంటే నాకు ఈ వీక్లో కావాలి అంటే షూటింగ్స్ ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత ఓకేనా ఉంది యా ఓకే మ్యామ్ అని చెప్పేసి అన్నారు సో పూర్ణిమ అంటే ఆ పూర్ణిమ కాదు ఈ పూర్ణిమ వేరే ఉన్నట్టున్నారు సో పూర్ణిమ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇక వాతావరణ విశేషాలు చక్కగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరు కూడా లావైపోతున్నారు ప్రాబ్లం అది ఏ ఎందుకు లావైపోతున్నారు మరి ఇంత విపరీతమైనటువంటి చలికాలంలో అసలు గొప్పవాళ్ళు ఎవరు అంటే ఈ టైంలో డైటింగ్ చేసేవాళ్ళు అండి ఈ టైంలో నిజంగా డైటింగ్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా గొప్ప ఈ టైంలో అసలు టీ లేకుండా బ్రతికేవాళ్ళు చాలా గొప్ప అండి బాబు ఏమంటే రాత్రి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి సెవెన్ థర్టీకి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అలా చల్లటి గాలి నా చెంపలన్నీ తాకి కురికేస్తున్నాయి అవి పగిలిపోతున్నాయి అందుకోసమే గాలి అని ఎవరు పేరు పెట్టుకోక చాలా అంటే చాలా చలి స్టార్ట్ అయిపోయింది రాత్రి తొమ్మిది పది అయిపోయిందంటే ఇంకా చా భయంకరమైనటువంటి చలి అలాగే ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎట్లా రా ఎట్లా లేస్తారండి ఫోర్ ఓ క్లాక్ ఎలా లేస్తున్నారు మీరంతా ఎలా లేస్తున్నారు ఫైవ్ ఓ క్లాక్ ఎలా వేస్తున్నారు సిక్స్కి ఎలా చేస్తున్నారు జాగింగ్ ఎలా చేస్తున్నారు నేను ఎంత ట్రై చేసినా కూడా ఎనిమిది కంటే ముందు లేవలేకపోతున్నాను నేను వెనక్కి లేవలేకపోతున్నాను బట్ చాలా గ్రేట్ అండి మీరందరూ కూడా కొందరు కొందరు అయితే పాపం అంటే సిస్టమేటిక్ అండి మీరంతా వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేకుంటే ఎక్కడో వర్క్కి వెళ్ళడం ఎందుకంటే టూ త్రీ అవర్స్ జర్నీ చేయడం మార్నింగ్ అండ్ అంటే కోర్స్ ఒక్కసారి లేచి మనం చక్కగా వెండిలతో స్నానం చేసి మంచిగా దేవుడికి మొక్కేసి ఒక వేడి వేడి కాఫీ తాగి కారెక్కేసామనుకోండి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకు డ్రైవ్ చేయొచ్చు కానీ లేవడం అనేది చాలా గొప్ప బట్ అమెరికా ఉన్న వాళ్ళందరికీ కొట్టిన పిండి చలి మంచు వాళ్ళని ఏం చేయలేదండి చాలా కష్టం వాళ్ళు సో అందరు కూడా మరి చలికాలం బాగా ఎంజాయ్ చేయండి అలాగే మంచి ఒక టాపిక్ తీసుకున్నాను టాపిక్ గురించి మనం మాట్లాడదాం చాలా చానోజ్ంది నేను మీతో మాట్లాడక అందరు కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ నన్ను ఎవరో పిలుస్తూ ఉన్నట్టున్నారు చేస్తున్నాను ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావో అనే కార్యక్రమం మీరు వింటున్నారు అండ్ స్వామి స్వామి అనే బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా రేపు మరి మన సుకుమార్ గారు ఎలా డైరెక్ట్ చేశారు ఈ పాటను ఎవరెవరు ఏ విధంగా యాక్ట్ చేశారు వాటి అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకపోతే మార్నింగ్ నుండి ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల ముఖంలో ఏదో చిన్న బాధగా కనిపిస్తుంది అని అమ్మాయిల ముఖంలో మాత్రం నవ్వు కనబడుతుంది ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ అలా నవ్వుతూ ఉంది వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మ మాత్రం కొంచెం ఏదో ముభావంగా పెట్టేశారనమాట ఎక్కడ చూసినా అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఎవరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉన్నారు అసలు అర్థం కావట్లేదు ఏమైంది హైదరాబాద్ అమ్మాయిలకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇండియాలో ఉన్నటువంటి అమ్మాయిలకు ఏమైంది వాళ్ళ ముఖం మీద ఎందుకు ఎప్పుడూ రానంత చిరునవ్వు ఈవెన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు కూడా అట్లా నవ్వుతున్నావు వాళ్ళు కానీ ఈ రోజు మాత్రం బాగా నవ్వుతున్నారు అసలు యాక్చువల్గా కారణం ఏంటి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అమ్మాయిల పెళ్లి వయసు ఎందుకు పెంచారు అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటివరకు పద్దెనిమిది ఏళ్ళు ఉండగా దాన్ని ఇరవై ఒక్క ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మనకు ఆ సమాచారం అందుతుంది అలాగే మరి దీని గురించి ఒకవేళ అమ్మాయిల వయసు పెళ్లి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క వయసుకొస్తే అమ్మాయిలకు లాభమా నష్టమా అమ్మాయిల తల్లిదండ్రులకు లాభమా నష్టమా అసలు యాక్చువల్గా ఎలా ఉండబోతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మమత రఘువీర్ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు ఉన్నారు తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం గుడ్ ఈవినింగ్ అండి మమత గారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారండి మమత గారు యాయా ఫైన్ థ్యాంక్ యూ హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ అవునా ఎందుకంటే చాలా ఏళ్ళ బట్టి మేము దాదాపు ఇరవై ఏళ్ళ అయిందనుకుంటే ఇరవై ఏళ్ళ ముందు ఈ అంటే ఇది కావాలి అని మేము ని అడిగాం ఇరవై ఒక్కటో శతాబ్దంలో అమ్మాయి పెళ్లి ఇరవై ఒక్క అనే నినాదం అనమాట మాది సో ఇవాళ అది అచీవ్ అయిందని నుంచి మాకు ఒకటే హ్యాపీనెస్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇరవై ఒక్క అంటే అమ్మాయి డిగ్రీ అయిపోతుందండి అట్లీస్ట్ డిగ్రీ వరకైనా చదువుకోడానికి అవకాశం దొరుకుతుంది పద్దెనిమిది అంటే అటు ఇటు కాకుండా ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయి పిల్లల్లో కూడా మెచ్యూరిటీ ఉండదు సో తెలీదు వాళ్ళకి కూడా లైఫ్ ఏంటి అనేది సో ఇరవై ఒక ఏళ్ళంటే అట్లీస్ట్ అమ్మాయి డిగ్రీ అయితే రేపు పొద్దున ఎప్పుడైనా కావాలనుకుంటే ఉద్యోగం చేసుకోవడానికైనా తన కాళ్ళ మీద తను నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే అంటే చాలా మంది అంటే మీరు డ్రాప్ అవుట్స్ గురించి మనం మాట్లాడదాం విలేజ్ లోకి వెళ్ళిపోదాం తండాలోకి వెళ్ళిపోదాం జనరల్గా ఆడపిల్ల పుట్టగానే పదిహేను పదహారు సంవత్సరాలు రాగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరైన కాడికి చాలు అమ్మాయిని ఏ ఇంటికిస్తే వెళ్ళిపోతుంది అనే యాటిట్యూడ్లో ఉంటారు చాలామంది అంటే మనకు బాల్య వివాహాలు కూడా చాలా జరుగుతున్నాయి అన్నమాట ఈ నేపథ్యంలో సో అంటే ఎవరికోరికి ఇస్తే అయిపోతుంది తొందరగా అమ్మాయి భారం మన నెత్తి మీద ఎన్ని రోజులని భరిద్దాం మనము అని చెప్పేసి ఇచ్చిన వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై ఒక్క వయసు దాటితేనే పెళ్లి చేయాలనే నిబంధనలు తీసుకొని వచ్చారు సో మొన్నటి వరకు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇప్పుడు అన్నారు కదా సో మరి మీరు ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు యాక్షన్ తీసుకోబోతున్నారు దీని గురించి ఒకటన్ని నాకు తెలిసి ఇరవై ఒక్కేళ్ళు అనగానే ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్లుగా అటు ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ ఆడపిల్లలకి అన్ని కల్పించాలి అది తప్పనిసరి అంటే మనకి ఇప్పుడు రూరల్ గా తాండాల్లో కానీ గ్రామాల్లో కానీ ఆడపిల్లలకి అవకాశాలు తప్పనిసరిగా కల్పించాల్సి వస్తుంది ఇన్నాళ్ళు ఏమైంది టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకే మనకి మా మోడల్ స్కూల్స్ కానీ చాలా వరకు గురుకులాలు కానీ అటు కస్తూరిబాద్ విద్యాలయాలు కానీ ఉన్నాయండి అదే ఇప్పుడు డిగ్రీ వరకు ఖచ్చితంగా చెయ్యాలి అనే ప్రపోజల్ ఉంది డిగ్రీ వరకు ఎలాగూ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇరవై ఒక్క ఏళ్ళు అని మాట్లాడుతుంటే మనకి చట్ట చట్టం ప్రకారము అటు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ ఇటు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ ప్రతి చట్టంలోనూ పద్దెనిమిది ఏళ్ళనే ఉంది ఇప్పుడు అది కూడా మార్చాలి సో అందువలన బడ్జెట్ లో కూడా మార్పు వస్తుంది ఆ పిల్లలకి ఇరవై ఒక్కేళ్ళ వరకు ప్రోగ్రామ్స్ కూడా మనం డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అలాంటి ప్రపోజల్ కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాళ్ళ ఉద్దేశము ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి మనము పద్దెనిమిది ఏళ్ళు అంటే పంతొమ్మిది ఏళ్లకే పిల్లల్ని కంటున్నారు సో దాని వలన చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి అన్నమాట ఆ మరణాలు జరగకుండా కూడా ఇది ఆపుతుంది ఇరవై ఒక్క ఏళ్ళు అంటే నెక్స్ట్ కనేది ఎప్పుడు ఇరవై రెండేళ్లకి సో అందువలన కొంత ఈ డెలివరీ టైంలో ఆడపిల్లలు చనిపోవడం అనేది తగ్గుతుందని ఒక ఉద్దేశం కరెక్ట్ అండి యాక్చువల్ గా దీని గురించే వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది చిన్న వయసులో గర్భం దర్చడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి సో ఎక్స్టెండ్ చేశారని తెలిసింది ఓకే చెప్పండి ఏమో చెప్తున్నాను అది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకి మగపిల్లలకి వేరు వేరు ఏజ్ గ్రూప్ ఎందుకు ఉండాలి అనేది కూడా ఉంది అప్పుడు అబ్బాయిలకి ఇరవై ఒక్క ఏళ్ళు అమ్మాయిలకి పద్దెనిమిది ఏళ్ళు అన్నప్పుడు ఆ మనము ఏజ్ గ్రూప్ వ్యత్యాసం ఎందుకు ఆడ అయినా మగ అయినా వాళ్ళు ఒక దీనికి ఆ అంటే దీనికి కట్టుబడి ఉండాలి అంటే ఓకే మనం అందరు జెండర్ ఈక్వాలిటీ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మనము ఇద్దరికి ఒకే వయసు ఉండాలనే అనే ప్రతిపాదన కూడా చేశారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఏజ్ డిసిషన్ లో చైల్డ్ మ్యారేజెస్ ఏజ్ డిసిషన్ లో సో ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ప్రతిపాదన కూడా ఇద్దరికి ఒకే వయసు ఉండాలని మేము ఒక ప్రతిపాదన ఏమిందంటే అబ్బాయిలకి ఇరవై ఐదేళ్లు అమ్మాయిలకి ఇరవై ఒక్క ఏళ్ళు అనే ప్రతిపాదన కూడా తెచ్చారు ఒకప్పుడు కానీ తర్వాత అబ్బాయిలకి అమ్మాయిలకి వ్యత్యాసం ఎందుకు అందరికి ఇరవై ఒక్కేళ్ళని మీకు తెలుస్తా ఆశ్చర్యపోతారు యాక్చువల్లీ అబ్బాయిల్లో కూడా బాల్య వివాహాలు ఎక్కువే ఉన్నాయి దాదాపు పది పదిహేడు శాతం అబ్బాయిల్లో కూడా జరుగుతుంది ఎందుకంటే ఇరవై ఒక్కేళ్ళు అంటే అబ్బాయిలు కూడా అంతవరకు ఆగట్లేదు ఏదో ఒక గ్రామాల్లో అయితే ఏదో ఒక సంబంధం టెన్త్ పాస్ అయ్యే ఏదో ఉద్యోగము ఏదో చేసుకోగానే పెళ్లి చేయడం అనేది కామన్ అయిపోయింది సో అబ్బాయిలకు కూడా ఇరవై ఒక్కేళ్ల వరకు ఆగట్లేదు సో అది కూడా ఒక అంశం అనుకోండి బట్ అయినా కానీ ఇద్దరికి వ్యత్యాసం ఉండకూడదు జెండర్ ఈక్వాలిటీలో అన్న ఒక ఆలోచన ఒకటి మాతృమరణాల రేటు తగ్గించడం ఒకటి తర్వాత ఆడపిల్లలకి అవకాశాలను ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేది ఒక ఆలోచన అనమాట బట్ ఎనీవే నేను చెప్తున్నా కదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము అడిగింది ఇదే బాల్య వివాహాలు ఆ రోజుల్లో నేను మూడేళ్ల పాప నుంచి ఆ పరిస్థితిలో ఉండేది ఇప్పుడు పదిహేడేళ్లు పదమూడు కనీసం పదిహేడేళ్ళు పదిహేను ఏళ్ల పిల్లలు ఆపుతున్నాం ఈ కోవిడ్ వల్ల మళ్ళీ బాల్య వివాహాలు ఎక్కువయ్యాయి ఎందుకంటే స్కూల్స్ లేకపోవడం ఆడపిల్ల బరువు అవడం వాళ్ళ రక్షణ కష్టం అవడం తర్వాత ఈ కోవిడ్ టైం లో చేసేస్తే తక్కువ మంది తోటి పెళ్లి చేర్చు పెళ్లి ఖర్చులు తక్కువ ఉంటాయని సో ఇలా రకరకాల కారణాల వలన మళ్ళా బాల్య వివాహాలు చాలా పెరిగాయి సో ఇది చాలా డిస్కషన్ అవుతోంది మేము రెండు వేల సంవత్సరంలో మొదలు పెట్టినప్పుడు నలభై ఏడు శాతం బాల్య వివాహాలు జరిగాయి మన దేశంలో ఇప్పుడు ఇరవై ఏడు శాతానికి వచ్చింది ఈ స్కూల్స్ హాస్టల్స్ ఈ రకరకాల ప్రోగ్రామ్స్ వలన కొంత మార్పు వచ్చింది అందరూ కూడా ఆడపిల్లల్ని కూడా చదివించాలనే మార్పు వచ్చింది ఇప్పుడు పెళ్ళైనా పెళ్లిలో కూడా చేసుకోవడానికి అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తుంటే ఈజీగా సంబంధాలు కుడుతుంది కుదురుతున్నాయి సో అలా కూడా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇవి వచ్చాక ఇంకా కొద్దిగా ఆ అంతవరకు ఆగుతున్నారు అనమాట మనకి ఆడపిల్లకి డబ్బులు వస్తాయి అనేసి అందుకే ఈ క్యాష్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కొన్ని వచ్చాక కొంత మార్పు వచ్చింది తర్వాత చాలా వరకు చదువుకోవాలి ఆడపిల్లలు అనేది వచ్చింది కాబట్టి మా ఇదంతా మార్పు తర్వాత ఎంత పోరాటం చేస్తే రెండు వేల ఆరులో మేము వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మానవ హక్కుల కమిషన్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ లో వేగ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు వరంగల్ జిల్లాలో అరవై పెళ్లిళ్ళు ఆపమని మేము వేసాం కేసు దాంట్లో వాళ్ళు ఆపలేకపోయారు ఒక ఏడెనిమిదే ఆపారు దాని మీద డిస్కషన్ అయ్యి నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళు అందరూ కలిసి పార్లమెంటరీ కమిటీ వచ్చి అప్పుడు చట్టం మార్పు వచ్చింది మా సంస్థ తరుణి తరఫున కూడా మేము పార్లమెంటరీ కమిటీలో మా గళం వినిపించగలిగాం అన్నమాట సో అవి అన్నిటితోనూ అంత చక్కటి చట్టం వచ్చినా దాని తర్వాత డెబ్బై ఎనిమిది కేసులు పెట్టాము కేసు ఎప్పుడు పెట్టచ్చు అంటే బాల్య వివాహం అయినాక అవు అవ్వకముందు పెట్టలేము సో అయినాక పెట్టిన కేసుల్లో కూడా ఎక్కడ శిక్షలు పడల చట్టం అంత మంచిగా వచ్చింది చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ గ్రామ స్థాయి నుంచి వచ్చారు కానీ ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కూడా ఈ కోవిడ్ టైంలో ఒక్క మండలంలోనే ముప్పై నాలుగు పెళ్లిళ్ళాం ఓకే ఈ జస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అంటే చూడండి ఎంత ఎక్కువగా మళ్ళీ బాల్య కోవిడ్ సందర్భంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరగడానికి కారణము వాళ్ళ ఇంట్లో ఎవరికో ఎవరికి కోవిడ్ వచ్చి ఉండడము లేకుంటే ఎవరో ఒకరు చనిపోవడము ఎకనామికల్ గా ఎకనామికల్ గా ప్రాబ్లమ్స్ రావడమే మేజర్ గా ఇచ్చేవాడి అది తర్వాత ఏంటంటే ఈ కోవిడ్ వల్ల పిల్లలు ఇంట్లో ఉండడం దానివల్ల ప్రేమ ఆకర్షణలకి పడడం అవన్నీ సరే ఇప్పుడు ప్రేమ ఆకర్షణలకు పడరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క ఏజ్ లకు ఒకవేళ అమ్మాయికి వేస్తే ఇప్పుడు ఇప్పుడు పడే అవకాశం లేదంటారా అది ఎప్పుడైనా ఉండొచ్చండి ఆ వయసు లాంటిది ఏ టీనేజ్ లో ఆ పిల్లలకి ఎలాగైనా అట్రాక్షన్స్ ఉంటాయి ఆ ఇవాళ యాక్చువల్లీ తమిళనాడులో ఒక కేసు అయింది అబ్బాయికి పదిహేడేళ్ళు అమ్మాయికి పదిహేను ఏళ్ళు ఇద్దరు ఎలా పోదామని ఊళ్ళో రాత్రి పన్నెండు అట్లా వెళ్ళిపోతుంటే అక్కడ పెద్దలు ఎవరో ఊరి పెద్దలు చూసి ఎవరంటే ఇలాగ ప్రేమ వ్యవహారం అంటే వాళ్ళు గొడవ చేసి అటు తల్లిదండ్రులని ఇటు తల్లిదండ్రులని పిలిపించి పెళ్లి చేయించారు అక్కడ గుడిలో చేయించి హడావుడి చేస్తే ఈ విషయం నెక్స్ట్ డే బయటికి తెలిసాక పోలీసులు కేసులు పెట్టారు చైల్డ్ మ్యారేజ్ కేసు అని వాళ్ళ మీద కేసులు పెట్టారు అనమాట పిల్లానేమో జునైల్ హోమ్ కి అమ్మాయినేమో చిల్డ్రన్ హోమ్ కి పంపించారు ఇది ఇప్పుడు బాల్య వివాహాల్లో దాదాపుగా యాభై అరవై శాతం ఈ ఎలోప్మెంట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఈ అట్రాక్షన్స్ పిల్లలకి మీడియా ఇవన్నీ కూడా వాళ్ళలో ఎక్కువ వీటి మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు మన బాల్య గురించి మనం మాట్లాడుకున్నాం చివరగా ఇప్పుడు అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయి వయసు కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదంటారా అంటే ప్రాబ్లం అనేది ఏం కాదండి తప్పనిసరిగా అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి అనే కాన్సెప్ట్ ఈ రోజుల్లో తగ్గిపోతుంది చాలా వరకు ఈక్వల్ గా ఉన్న అంటే ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎక్కువ క్లాస్ మేట్స్ కానీ చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఈక్వల్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అవి బాగా ఆ సంసారాలు బాగా నడుస్తున్నాయి ఇవాళ రేపు ఈక్వాలిటీ అని కోరుకుంటున్నాం కాబట్టి చాలా కంట్రీస్ లో ఉంది ఇలా ఈక్వల్ ఏజ్ మన కంట్రీలోనే ఇలా వ్యత్యాసం ఉంది దాన్ని సరిచేయాలని అనుకున్నారు ఇవన్నీ ఇప్పుడు తెలియవండి మనకి కొన్నేళ్ళు అయితే కాని వీటి వల్ల ఎట్లా ఉంది ప్రభావం అనేది తెలుస్తుంది బట్ తగ్గట్టుగా అవేర్నెస్ ఆడపిల్లలకి సమాన అవకాశాలు కల్పించడం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫ్రీ అప్ టు డిగ్రీ ఇవ్వడం ఇవన్నీ చేయగలిగితే కొంత మార్పు వస్తుందండి అవగాహన ముఖ్యం అవగాహన కలిగించడం ముఖ్యం వండర్ఫుల్ అండి వెరీ మచ్ అండి మమతా గారు మీ మంచి సమయం చాలా రోజులైంది మీతో మాట్లాడక ఈ విషయం గురించి మీరు చెప్పే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినాలనిపించింది బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం టేక్ కేర్ బాయ్ మేడం బాబాయ్ ఇట్లా కాదు ఇప్పుడు కథరినా కైఫ్ ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ అబ్బాయి ఉన్నాడు ముప్పై రెండు సంవత్సరాలు ఇదే 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 ఇంత సీరియస్గా మాట్లాడి ఇదేంటి యా మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీలు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు హలో హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ హే గుడ్ ఈవెనింగ్ నీ ఏజ్ ఎంత నాకు ఎయిటీన్ ఐదు సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ ఎయిటీనా అది అమ్మాయికి రా మనకి కాదు కదా అమ్మాయికి కదా అది ఎయిటీను నైన్టీను ట్వంటీ ట్వంటీ వన్ ఇంకా నువ్వు నాలుగైదు సంవత్సరాలు ఆగాలైతే చదువుకోవద్దా చదువుకోవాలా ఓకే లేదు ఇప్పుడు అటువంటి ఏం లేదట ట్వంటీ వన్ ఇయర్స్ రాగానే పెళ్లి చేసేస్తున్నారట బలవంతంగా అది అది అలా లేదు ఇలా వస్తే మినిమం రూల్స్ అని చెప్పారు అంతే సార్ కేంద్ర కేబినెట్ ఆమోదంలో ఇది కూడా ఒకటి పెడదామని చెప్పేసి ఆలోచించారు నాకు కూడా అన్నారు మహేష్ గారు ఇది పెడదామా అంటే బాగానే ఉంటుంది పెట్టండి అని చెప్పేసి అన్నాను నేను మీరు అలా చెప్తారు సార్ అలా చెప్పకూడదు మీరు అలా చెప్పకూడదు వద్దు అలాగా వద్దా వద్దు సరే అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత పెళ్లి చేస్తే అమ్మాయికి నష్టమా లాభమా వాళ్ళకి కొంచెం మనకి ఎంత లేదు సార్ లేదు టాపిక్ ఇదే ఈ రోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది అది కొంచం మంచిదే సార్ ఎందుకంటే అప్పుడు కొంచెం అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే పెద్దగా అంతగా ఏం తెలియదు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వస్తాయి కదా ట్వంటీ వన్ ఇయర్స్ వస్తాయి కాబట్టి కొంచం కొద్దిగా తెలుస్తుంది ఎలా ఉండాలి ఎలా ఉండాలి తెలుస్తుంది కాబట్టి కొంచెం బెస్ట్ వండర్ఫుల్ సో రేపు మరి పుష్పకి వెళ్తున్నావా పుష్ప ఎవరి పుష్ప మా ఇంటి పక్క ఉంది కదా సార్ పుష్ప దగ్గరికి వెళ్తున్నావా అనలే పుష్పాకి వెళ్తున్నావా అనలేదు అదేంట పుష్పులు అనుకున్నావా సరే అవునా అవసరం లేదు ఏం యా ఏం లేదు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేము బాగా ఎంజాయ్ చేద్దాము అది ఇది అని చెప్పేసి అనుకున్నావు కానీ మా ఆశలు అన్ని కూడా నిరాశలు అయిపోయినాయి మా ఆశల మీద నీళ్లు చల్లేశారండి ఏమండి ఈ ప్రపంచంలో మా మా యూత్ను ఎందుకండి మీరు ఇంత బాగా మీరు కట్టడి చేస్తున్నారు చిల్అవుట్ అందాం రాక్అవుట్ హ్యాంగ్ అవుట్ ఇంకేదో ఇంకేదో ఇంకే ఇంకేదో ఇంకేదో చేద్దాం అనుకున్నాం మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ పన్నెండు వన్ ఓ క్లాక్ లోపు ఇంటికి ఇంట్లో ఉండాలట పన్నెండు గంటల తర్వాత ఏవో రోడ్డు మీద ఉండొద్దట పబ్బులు లేవట పార్టీలు లేవట రేవు పార్టీలు లేవట ఇంక ఇంకా ఏవి లేవు రెస్టారెంట్లు కూడా అన్నీ బంద్ అయిపోయినాయి ఎట్లా ఎట్లా బ్రతకాలి ఏం ఏమి ఇంట్లో చేసుకుంటావు నాకు అర్థం కాదు అరే నేను ఎన్ని కలలుగా అన్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ చేయాలి అసలు ఆకాశమే హద్ అసలు హద్దులు ఉండొద్దు మనకు అని చెప్పేసి నేను మొన్న నుంచి వెళ్ళి కలలుగా అంటూ ఉన్నాను ఈరోజు పేపర్లో అంజనీ కుమార్ గారు చెప్తున్నారనమాట మీరు ఎట్టి పరిస్థితుల్లో టువెల్ లోపు మీరు ఎక్కడ తిరగడానికి వీల్లేదు బిడ్డ ఒక్కొక్కరి తోలు తీస్తా అని చెప్పేసి అలాగే పబ్బులు లేవు ఇంకా డ్యాన్సులు లేవు ఆటలు లేవు పాటలు లేవు ఈవెంట్స్ ఎట్లా కండక్ట్ చేసుకోవాలి మేము ఏం చేయాలి అందుకోసం గోవా చెప్పు శ్రీను ఏంటంటే సార్ ఇది 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 కొంచెం మా ఫ్రెండే సార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డాక్టర్ చదవాలనుకున్నారు నీటు వితౌట్ కోచింగ్ అంటే బుక్స్ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ లో నువ్వు బాగా చదువుకొని మంచి మార్క్స్ వస్తే బుక్స్ తీస్తావు అని చెప్పారు వాళ్ళకి సార్ వాళ్ళు అప్పుడు బాగా చదివి చదవడం వల్ల తొమ్మిది వందల తొమ్మిది మార్క్స్ వచ్చాయి ఇంటర్ సెకండ్ ఇయర్ లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి తర్వాత అంటే వాళ్ళ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ రావడం వల్ల వాళ్ళకి బుక్స్ తీస్తే ఒక నీట్ ఎగ్జామ్ ఒక ట్వంటీ థర్టీ డేస్ ముందు బుక్స్ తీస్తే చదివి ఎటువంటి కోచింగ్ అప్పుడు వన్ నైన్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నీట్ లో అయితే అంతవరకు బాగుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా పూర్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడితే ఫర్ మంత్ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వస్తాయి అంట ఓకే అందులో సిక్స్ మెంబర్స్ గడవాలి అయితే నీట్ చదవాలంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది నేను చదవాలని చెప్పేసి చదువు స్టాప్ చేయాలనుకుంటుంది ఓకే అంతగా స్టాప్ చేయాలనుకుంటే ఏం కాదు అని చెప్పి మా ఫ్రెండ్ మేము అందరం అలా చేద్దామని సార్ ఇప్పుడు అమ్మాయి ఉందా పక్కన సార్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది సార్ మా వాళ్ళు ఏరియా మాది ఏరియా సో ఒకసారి నువ్వు అమ్మాయి కాల్ చేసి ఇట్లా మామ మాట్లాడతారట నీతోటి అని చెప్పేసి మామ మహేష్ మాట్లాడతారట అని చెప్పేసి ఒకసారి అడుగు అమ్మాయిని మనం ఆనీర్ తీసుకుందాం ఇప్పుడు ఇట్స్ ఓకే ఒకవేళ అమ్మాయి మాట్లాడితే మనం ఇమీడియట్ గా రేడియోలో తీసుకొని మాట్లాడదాం ఏంటిది ఏం జరుగుతుంది ఓకేనా ఇమీడియట్గా మాట్లాడి నువ్వు మళ్ళీ కాల్ చేయ నాకు వెల్ మావాజ్ అండ్ మామేజ్ అలాగే హీరో విక్రమ్ ఉంటాడు కదా చాలామంది ఈ పెట్రోల్ బంకులో ఇక్కడ నేను వెళ్తుంటే సార్ మీరు హీరో విక్రమ్ లాగా అనిపిస్తారు సార్ మీ ఫేసు అది ఇది అని చెప్పేసి చాలామంది నన్ను అంటూ ఉండే బల ఫీల్ అయ్యేది నేను అరే నేను విక్రమ్లానే ఉన్నా కదా అపరిచితులలా కాదు అట్లే కాదు నేను అన్నది ఎస్ ప్రవాసాంధ్రోళ్ళకు గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో హీరో విక్రమ్కి కరోనా పాజిటివ్ వచ్చేసిందట సో సినిమా ఇండస్ట్రీని కరోనా మహమ్మారి మరొక్కసారి వణికిస్తోంది తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్కి కరోనా పాజిటివ్ అని చెప్పేసి నిర్ధారించారు గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నటువంటి విక్రమ్ పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలిందనమాట ఒమిక్రాన్ నిర్ధారణ కోసం విక్రమ్ గారి శాంపిల్స్ అన్నీ కూడా జినోమ్ సీక్వెన్సికి సీక్వెన్సింగ్కి పంపించాడనమాట పంపించారు వాళ్ళందరూ కూడా అలాగే ఇటీవల కమల్ హాసన్ కరీనా కపూర్ అర్జున్ వరుసగా ఈ కరోనా బారిన పడ్డారు ఈవెన్ కరీనా కూడా కరోనా బారిన పడింది అని చెప్పేసి అంటున్నారు అలాగే పాపం సమంత దగ్గుతూ ఉందట బ్రేకింగ్ న్యూస్ విపరీతంగా దగ్గుతున్న సమంత అని చెప్పేసి ఒక టీవీ ఛానల్లో ఇచ్చారు భలే ఫన్ అనిపించేసింది దగ్గకుంటే ఎలా ఉంటారండి ప్రతి ఒక్కరు కానీ ఈ దగ్గులో కూడా చాలా రకరకాల దగ్గులు ఉన్నాయండి ఒక అమ్మాయి పెళ్ళిలో దగ్గుతుందట దగ్గుతుందట ఏంటి పిల్ల ఏమో తగ్గుతున్నావు ఏం లేదు బాపమ్మ ఇప్పుడు ఇన్ని ఇన్ని నగలు వేసుకున్నాను కదా ఎవ్వరు నాకు చూస్తలేరు అందుకో దగ్గుతున్నాను అలాగే పక్కింట్లో ఒక అమ్మాయి వచ్చింది అనుకో ఆ అమ్మాయికి ఆమె తగ్గుతుంది అనుకో మనం కూడా తగ్గినాం అనుకో ఇదో రకమైన సింబలు ఇక కొందరు కొందరు ఉంటారు విలేజ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ అబ్బాయి ఆ టెర్రస్ మీదకి పెంట్ హౌస్ మీదకి వెళ్ళేటప్పుడు అన్నాడు అనుకో కథ ఆ అబ్బాయి అనుకో అమ్మాయి పోదు వెళ్ళ విలేజ్లో కూడా దగ్గుతున్నారు అనుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయికి అర్థమవుద్ది ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది గడ్డివాము దగ్గరకో పంప సెట్ దగ్గరకో ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోతారు పొరపాటున ఇద్దరు అమ్మాయిలు వచ్చారనుకో కన్ఫ్యూజ్ నవ్వుతున్నారా ఇదే ఈ నవ్వుడే వద్దు కాట వినే వరకు బానే ఉన్నారు కదండి ఉండండి మనతోటి ఎవరో మాట్లాడుతున్నారట హలో హలో బాగున్నారండి ఎవరు మాట్లాడుతున్నారు సుగుణశ్రీ గారు హాయ్ అండి పట్లగా అడుగుతున్నారు ఎండి అంటే మీరు మొబైల్ కాల్ చేసినట్టున్నారుగా తెలవడం లేదు అవునా హ స్కైప్ చేస్తే ఈజీగా గుర్తుపట్టొచ్చు ఓకే ఇప్పుడు స్కైప్ కదా చేశానా అవునా ఎనీవే ఎలా ఉన్నారు ఏమ సంగతి అంత ఓకే కదా రేపు వెళ్తున్నారా మూవీకి పుష్పకి లేదు మా సినిమాకి కలటమే కష్టం అక్కన కలతా మొబైల్ తో అక్కడ అక్కడ డెఫినెట్ గా మీరు చూడాల్సిందే బాలయ్య బాబు గారిది చూడకుండా ఎలాంటి సినిమాలు బాలయ్య బాబుది అటువంటి డివోషనల్ డివోషనల్గా ఉండేది వద్దు ఎందుకంటే వన్స్ ఒక్కసారి డివోషనల్గా ఉన్నప్పుడు ఇటువంటి మూవీస్కి వెళ్ళిపోవడమే బెటరు మళ్ళీ అక్కడ ఈ పుష్పాలు అంటావా మావా అని మళ్ళా రకరకాల పాటలు ఉంటాయి ఆ డివోషనల్ దెబ్బతీస్తాయి అవన్నీ కూడా ఇంట్రెస్ట్ మా ఇంటి పక్కన నాకు మా ఇంటి పక్కన ఒక అరవై సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా అమ్మ అడుగుతుంది అనమాట ఓ మహేషు అంటే ఏంటమ్మా ఏంటి ఏం కావాలి మీకు అన్నాను ఏం లేదు బిడ్డ నువ్వు పోతున్నావు ఇప్పుడు అన్నది అంటే ఆఫీస్కి వెళ్తున్నాను అన్న నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు అంటే నేను వచ్చే వరకు నైన్ థర్టీ టెన్ సరే నైన్ థర్టీ టెన్ వచ్చేటప్పుడు ఇక తాత నేను ఇద్దరం కలిసి ఒక పనికి పోతున్నాము ఇరా దగ్గరికి రా అని చెప్పేసి అంటే ఏందమ్మా ఏం ఇస్తున్నావు నువ్వు నాకు అన్న ఇగో ఈ ఐదు వందలు తీసుకో అని అన్న ఈ ఐదు వందలు నాకెందుకమ్మా అని చెప్పేసి అన్న ఈ ఐదు వందలు తీసుకొని పుష్పాకు రెండు టికెట్లు తీసుకురాపో అలాగే మనస్కి ఏజ్కి సంబంధం ఉండదు మామ అదే అంటున్నా పుష్ప రెండు ముగ్గురు టికెట్లు తీసుకొని రాపో ముసలోడు నాలుగు రోజులు అయ్యే తిరగ అదేదో పాట వచ్చింది ఊ అంటావా మావా అని అప్పటి నుంచి అలా అదే పాట వింటాడు రాత్రిపూట మొత్తం మీరైతే అసలు వదలటం లేదు దాన్ని సమంతది ఒక ట్వంటీ సెకండ్స్ క్లిప్పింగ్ వచ్చేసింది అప్పటి నుంచి అలా ముసలోడు అన్నది ఇట్లాడు ఏంది ఇట్లాడు పోయితే బా నే అన్నాను సరేనా అమ్మా సరే తీసుకొస్తలే అమ్మా నేను అని చెప్పేసి అన్నా అన్నమాట అదే ఒక విషయం ఉంది చెప్పండి మామ చెప్పండి చెప్పండి రిలేటెడ్ గా నల్ని గారి అమ్మాయి డాక్టర్ మాధురికి చెప్పండి మామా అయ్యో అవునా మనకు గెపలేదు మాధురి గారు హ్యాపీ బర్త్ డే టు యు డాక్టర్ జీ మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి స్పెషల్గా సుగుణశ్రీ గారి తరపు నుండి అలాగే మామా మహేష్ తరపు నుండి మీ మదర్ తరపు నుండి మీ నాన్నగారి తరపు నుండి

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి పుట్టినరోజు కాదు మా పెళ్లి రోజు శుభాకాంక్షలు నల్లి గారిది ఓకే నళిని గారికి అండ్ అప్పల్ స్వామి గారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు మీరు కూడా చెప్పండి నల్లి పిల్లి బాబాయ్ మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఓకే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నల్లి గారు అండ్ అప్పలరాజు గారు అందుకోసమేనా మొన్న నుంచి వెళ్ళి సామి స్వామి అనే పాట వేయండి మహేష్ గారు స్వామి పాట వేయండి అని అంటున్నారు నేను అరే ఏంది స్వామి పాట ఏమంటుంది స్వామి పాట ఎందుకేమంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓహో ఇదా మీనింగు ఏ మా మా పేరు మీద ఒక్క పాట వస్తలేదు మా పేరు మీద ఒక్క పాట అంటే ఇంకేంది వాళ్ళ ఆయన మీద పాట వచ్చింది కదా సామి అని హలో హలో

అనే విషయం అందరికీ అర్థమైంది అయితే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చేసి ఒక ఐదు వందల రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా మీ దగ్గరకు వచ్చేసి మీకు ఇచ్చేసి ఏమండి నాకు మామగారికి ఇవ్వాలంటే భయం అవుతుంది కొంచెం మీరే ఎలాగనైనా కొంచెం పంపించరా అని చెప్పేసి అమ్మాయి పేరు చెప్పి ఆ ఫ్లవర్స్ మీకు ఇచ్చింది అనుకోండి ఏం చేస్తారు అమ్మాయిని కూడా తీసుకొచ్చి నేను ఇప్పిస్తాను మామూలు

ఓకే అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయితో అమ్మాయిని తీసుకొని వచ్చేసి నాకు అమ్మాయితో మీరు ఇప్పిస్తారు అంతేనా అంతేనా థ్యాంక్ యూ వెరీ మచ్ చూసావు కదా ఎంత బాగా చెప్పారో సమాధానం ఒక ఐదు వందల రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసి సుగుణ గారి దగ్గరికి వెళ్ళేసి సుగుణ గారు మీకు చాలా మంచి ఫ్రెండ్ కదండి మీ వింటాడు ఒక్కసారి మహేష్ గారికి ఇవ్వాలని ఉందండి అని చెప్పేసి ఆమెను తీసుకొని వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చి అలా సర్ప్రైజ్ చేసామనుకోండి అనుకోండి బాగుంటుంది కదా ఇంకేము అయితే